ఆంధ్రప్రదేశ్ ట్రెండ్స్ పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు 1.5 గంటల పాటు కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు. లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో తొలి ఫలితం విడుదలైంది. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి కాస్త ఆధిక్యం తగ్గింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండ్లో 91 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లోనే వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకపడ్డారు. పోస్టల్ బ్యాలెట్లో మైదుకూరు టీడీపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి 617 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్లో ఉన్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మధుర్ మండపేట 2700 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 3550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా తెనాలిలో లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి 7498 లీడ్ లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. మిగిలిన 40 నియోజకవర్గాల్లో 3 రౌండ్లలో పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఇక 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.